الرحمن الرحيم إن الذين آمنوا والذين هادوا والنصارى والسابئين من آمن بالله واليوم الآخر وعمل صالحا فلهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దిన యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహ్. సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, ఆనందాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ఇప్పుడే మీ ముందు మానవులందరి చివరి గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 62వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అరేబియా ప్రవక్తను విశ్వసించేవారు కానీ, యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయులు కానీ, ఎవరైనా సరే అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద నుండి మంచి ప్రతిఫలం ఉన్నది, వారికి ఏ విధమైనటువంటి భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. సదఖల్లాహుల్ అజీమ్. సోదరులారా, అల్హమ్దులిల్లాహ్, దైవం యొక్క అనుగ్రహంతో ఈ రోజున నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మన చుట్టూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి పండగ వాతావరణం నెలకొనుంది. ఈ రోజున మన హైందవ సోదరులందరూ కూడా భోగి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ చూడండి సోదరులారా, మరి మన ఇళ్ళన్నీ కూడా పిల్ల పాపలతోటి కలకల్లాడుతూ ఉంటాయి, కొత్త అల్లుళ్ళతోటి కూతుళ్ళతోటి చాలా సంతోషంగా ఉంటుంటారు. మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మరి ఎంత సంతోషంగా అయితే ఈ రోజున ఉన్నారో, మరి ప్రతిదినం కూడా ఇదే రకమైనటువంటి సంతోషంతో మీరందరూ కూడా, మనం అందరం కూడా ఉండాలని, మనందరినీ కూడా కరుణించాలని ఆ దైవాన్ని నేను వేడుకుంటున్నాను. అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదరులారా, చూడండి, ఏ విధంగా అయితే ఆ భోగి మంట అనేది చీకట్లను, తిమిరాన్ని తరుముతూ ఉంటుందో, తిమిరం అంటే చీకటి, చీకట్లను తరుముతూ ఉంటుందో, అదేవిధంగా ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి ఇంకొక దినం కూడా ఉన్నది. అదేమిటంటే, ఈ రోజున మానవులందరి కోసం వచ్చినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదినం కూడా ఈరోజే. ఈ రోజున సర్వ మానవాళికి కూడా పండగే. నేటికి సుమారు 1443 సంవత్సరాల క్రితం, మరి ఏ విధంగా అయితే ఈ రోజున ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, మన సమాజం నిండా అనేక రకములైనటువంటి సమస్యలు ఉన్నాయో, మద్యపానం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, రక్తపాతాలు కానివ్వండి, ఈ విధంగా అతలాకుతలమైన అయినటువంటి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మనకు ఉన్నాయో, ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు 1500 సంవత్సరాలకు పూర్వము ప్రపంచమంతా కూడా ఉన్నాయి. మరి అజ్ఞానక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క ప్రజలను, సమస్త మానవజాతిని రక్షించడం కోసము దైవము తన అనుగ్రహంతో ఒక ప్రవక్తను మక్కా నగరంలో జన్మింపజేయడం జరిగింది. మరి మక్కా నగరంలో ఉదయించినటువంటి ఆ తార, ఆ ధ్రువతార, మరి మక్కా మరియు మదీనా నగరాలలో తన వెలుగును ప్రసరింపజేసి అక్కడ నుండి ప్రపంచమంతా కూడా వెలుగును నింపడం జరిగింది. మరి ఆ వెలుగులో అనేక మంది తమ జీవితాలను పునీతం చేసుకోవడం జరిగింది. నేటికీ దైవం తలిస్తే ప్రళయం వరకు కూడా ఆయన చూపించిన మార్గంలో తమ యొక్క జీవితాలను ప్రక్షాళనం చేసుకునేవారు అనేక మంది కూడా ఉన్నారు, అనేక మంది ఇంకా ఉంటారు కూడా. అయితే సోదరులారా, మరి చూడండి, మనము రకరకాల విషయాలను మనం పేపర్లో చూస్తూ ఉంటాం. మనకు సంబంధం కానటువంటి వ్యర్థమైనటువంటి అనేక విషయాలు మనం చూస్తుంటాము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మాత్రము కనీసము కూడా మన పేపర్లో ఏమాత్రం కూడా ఆయన గురించి రాదు.
నేటికి సుమారు 90% మందికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం గురించి తెలియదు. ఈ విధమైనటువంటి పక్షపాత ధోరణి ఉండడం వలన ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మనము తెలుసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాము. కానీ ఆయన గురించి చెప్పాలంటే సోదరులారా, మానవాళి మహోపకారి ఆయన. దైవం తలిస్తే ఈ రోజున కొన్ని విషయాలు ఆయన గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మన పత్రికలు కానివ్వండి, మన మీడియా కానివ్వండి, అనేకమైనటువంటి విషయాలను గురించి ప్రసారం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఒక ఆటగాడు రిటైర్ అయితే ఒక వారం రోజుల పాటు మొత్తం ఛానల్స్ అన్నీ కూడా ఆయన గురించి ఊదరగొట్టేశాయి. మరి ఆ ఆటగాడి వలన మన సమాజానికి ఏదైనా ప్రయోజనం జరిగిందంటే ఏమీ కూడా కాదు. ఇంకా అతగాడి ఆటను చూచి ప్రజలు, విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం తప్పించి అతని వలన మన ప్రపంచానికి ఒరిగింది ఏమీ కూడా లేదు. అతను స్వయంగా అనేకమైనటువంటి కోట్లాను కోట్ల డబ్బులు సంపాదించుకున్నాడు తప్పించి ప్రపంచానికి కానీ సమాజానికి కానీ అతని వలన ప్రయోజనం ఏది కూడా లేదు. కానీ అటువంటి వారి కోసము మన పేపర్లలో కానివ్వండి, మన మీడియాలో కానివ్వండి, మరి రోజుల కొద్దీ ప్రసార ప్రోగ్రాంలు కానివ్వండి, కార్యక్రమాలు కానీ ప్రసారమవుతూ ఉంటాయి. కానీ మానవాళికి, మొత్తం మానవాళికి మహోపకారాలు చేసినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మాత్రము చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఈ కారణంగా ప్రవక్త వారి గురించి మనము తెలుసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాం. మరి తెలిసినటువంటి ముస్లిం సోదరులు కూడా ఎవరికి కూడా తెలియజెప్పరు, ఎందుకంటే వారే ప్రవక్త వారి గురించి తెలుసుకోవడంలో చాలా వెనుకంజలో ఉన్నారు. సోదరులారా చూడండి, కేవలము 23 సంవత్సరాల కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు మొత్తం మానవజాతి చరిత్ర గతినే మార్చివేశారు. ఒక మహావిప్లవాన్ని ఆయన 23 సంవత్సరాల కాలంలో ఆయన చేసి చూపించారు. కేవలం 23 సంవత్సరాలు. ఒక సమాజం మారాలంటే, ఒక విప్లవం సాఫల్యం కావాలంటే శతాబ్దాల కాలం పడుతుంది. వందలు వేల ఏళ్ళు పడితే కానీ ఒక విప్లవము సాకారం కాదు, సమాజం మారదు. అలాంటిది ప్రవక్త ముహమ్మద్ వారు కేవలం 23 సంవత్సరాల్లో, ఆయనకు 40వ సంవత్సరంలో దైవము ప్రవక్తగా ఎన్నుకున్నాడు, ఆయన 63వ సంవత్సరంలో పరమతి ఆయన కాలం చేయడం జరిగింది. కేవలం ఈ 23 సంవత్సరాల కాలంలో ఆయన ఒక మహా అద్భుతాన్ని ఆయన సాధించి చూపించడం జరిగింది ప్రపంచ మానవాళికి. అదేమిటంటే సోదరులారా, మరి అనాగరికమైనటువంటి దేశ దిమ్మరులుగా, మరి ఎటువంటి విలువ లేనటువంటి ఆ అరబ్బులను ఆయన ప్రపంచానికి మార్గదర్శకులుగా మార్చారు. ఎటువంటి అరబ్బులండి? అనాగరికమైన అరబ్బులు. స్థిరమైనటువంటి నివాసం కూడా లేక మరి సంచారాలు చేస్తూ తమ జీవితాన్ని గడుపుకునే అటువంటి దేశ దిమ్మరులైనటువంటి అనాగరికులైనటువంటి అరబ్బులను ఆయన ప్రపంచానికి నాయకులుగా మార్చేశారు. ఇంకా ఆడపిల్ల పుడితే అరిష్టం అని చెప్పి ఆ ఆడపిల్లను సజీవంగా దహనం చేసి, సజీవంగా ఖననం చేసే ఆ జాతిని ఏ విధంగా మార్చారు అంటే, ఆడపిల్ల పుడితే చాలు ఇల్లంతా సౌభాగ్యమే అన్నట్లుగా వాళ్ళ యొక్క హృదయాలను ఆయన మార్చేశారు. ఇంకా చూడండి, మద్యపానం, నిత్యము మద్యపానంలో మునిగే ఆ జాతిని తమ ఇండ్లలో కడవల కొద్దీ, బాణల కొద్దీ మద్యాన్ని నిల్వ చేసుకునే యొక్క జాతిని మద్యం అంటేనే అసహించుకునే జాతిగా ఆయన మార్చేశారు. ఇంకా వ్యభిచారము సర్వసాధారణమైనటువంటి ఆ సమాజంలో రోజుకొక పెళ్ళి, రోజుకొక విడాకులుగా భయంకరమైనటువంటి అనైతికత సమాజంలో మరి అటువంటి సమాజాన్ని ఆయన నైతికబద్ధమైనటువంటి సుందరమైనటువంటి సమాజంగా ఆయన మార్చేశారు. ఇంకా మనుషులను వస్తువుల్లా కొనుక్కునే బానిస వ్యవస్థను ఆయన సమూలంగా నిర్మూలించేశారు. మరి చిన్న చిన్న కారణాలకు రక్తపాతాలు సృష్టించుకునే జాతిని కేవలము నా ఒంటె అతని పొలంలో మేసింది అన్న కారణంతో 100 సంవత్సరాలు రక్తపాతాన్ని సృష్టించుకునే ఆ అనాగరికులైనటువంటి ఆ మనుషుల మధ్య ఎంతగా సోదరతత్వాన్ని ఆయన కల్పించారు అంటే, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే స్థితికి వాళ్ళు చేరుకున్నారు. మరి ఇంకా ప్రధానంగా నిజమైనటువంటి దైవాన్ని విడిచి అనేకమైనటువంటి ఆరాధ్యులను కల్పించుకుని దైవానికి దూరంగా పారిపోతున్నటువంటి ఆ ప్రజలను దైవానికి దగ్గరగా చేశారు.
ఈ మహావిప్లవాన్ని సాధించడానికి ఆయన కేవలం 23 సంవత్సరాలు మాత్రమే తీసుకున్నారు సోదరులారా. ఈ 23 సంవత్సరాల కాలంలో ప్రపంచాన్ని ఆయన మార్చేశారు. మొత్తం 3/4 ప్రపంచంలో 2/2 ఆయన పాదాక్రంతం అయిపోయింది. 2/2 ప్రపంచానికి ఆయన రాజు అయిపోయారు, చక్రవర్తి అయిపోయారు. కానీ అంతగా 2/2 ప్రపంచాన్ని ఆయన జయించినప్పటికీ కూడా ఆయన ఇంటిలో తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి, పడుకోవడానికి మంచం కూడా లేనటువంటి పరిస్థితి. ఆయన చనిపోయినప్పుడు ఆయన చొక్కాకు అనేక రకమైనటువంటి అతుకులు. మరి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దీపం బుడ్డిలో నూనె కూడా లేనటువంటి పరిస్థితి. ప్రపంచాన్ని వెలుగుమయం చేసినటువంటి ఆయన జీవితంలో చీకటి చూడండి సోదరులారా. మరి ఇంత అద్భుతమైనటువంటి విషయాలను మనము తెలుసుకోకపోతే ఎన్నడూ కూడా మనము ఆయన గురించి తెలుసుకోలేము. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. ప్రవక్త వారి గురించి ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం జరుగుతుంది, ఆయన యొక్క నిజమైనటువంటి జీవితం ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే నిస్సందేహంగా మన అపార్థాలన్నీ తొలగిపోతాయి. మరి ఇటువంటి అపార్థాలలోనే మన జాతిపిత మహాత్మా గాంధీ ఉండేవారు. ప్రవక్త వారి గురించి ఒకరోజున ఆయన ప్రవక్త వారి యొక్క చరిత్రను చదివిన తర్వాత ఆయన తన ఒక గ్రంథంలో యంగ్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని ఆయన రచించారు. ఆ గ్రంథంలో చెప్తారు, నేను ప్రవక్త వారి గురించి ఇదివరకు నేను ఏదో ఆలోచించేవాడిని, చెడుగా నేను అనుకునేవాడిని, రక్తపాతం ద్వారా ఆయన దైవం యొక్క రాజ్యాన్ని స్థాపించారు అని నేను భావించేవాడిని. కానీ ఆయన అది తప్పు అని చెప్పేసి నాకు ఆయన చరిత్ర తెలిసిన తర్వాత చదివిన తర్వాత తెలిసింది. ఆయనలో ఉన్నటువంటి నిరాడంబరత, దైవం పట్ల ప్రేమ, తన సహచరుల పట్ల ఆప్యాయత, తన లక్ష్యం పట్ల నిబద్ధత, ఇవే ఆయనను ఒక చరిత్ర సృష్టించడానికి ప్రేరేపించాయి తప్ప కత్తి ద్వారా కాదు అని నేను తెలుసుకున్నాను. ఇంకా ఆయన గురించి చదవడానికి మరిన్ని పుస్తకాలు లేవే అని నేను బాధపడ్డాను అని జాతిపిత మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా అనే గ్రంథంలో ఆయన గురించి చెప్పడం జరిగింది. మరి దివాన్ ప్రొఫెసర్ దివాన్ చంద్ అనే ఒక భారతీయ రచయిత ఒక గ్రంథాన్ని రాశాడు. ఆయన రాశాడు ద ప్రొఫెట్స్ ఆఫ్ ద ఈస్ట్ అని. అందులో ఆయన చెప్తాడు, ప్రవక్త మొహమ్మద్ పంచినటువంటి ప్రేమను చవి చూసినటువంటి ఆయన శిష్యులు మరి ఎన్నడూ కూడా మరలిపోయేవారు కాదు, మరణం వరకు కూడా ఆ ప్రేమను వారు ఆ విధంగా గుండెలో నింపుకుని ఉండేవారు అని చెప్పడం జరిగింది. కాబట్టి తన శిష్యుల పట్ల, తన యొక్క సమాజం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఏ విధంగా మార్చిందంటే వాళ్లను ఆయన ఏది చెప్తే అదే వారు చేసేవారిగా మార్చివేసింది. అందుకనే నిత్యము మద్యపానంలో మునిగే ఆ జాతిని దైవం ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఈ యొక్క మద్యపాన్ని మానివేయండి అని ఒక్క ఆజ్ఞ ఆయన నోటమ్మట వెలువడగానే మరి కడవల కొద్దీ ఉన్నటువంటి ఆ యొక్క మద్యాన్ని మదీనా వీధుల్లో వారు పారబడడం జరిగింది. కాబట్టి ఇటువంటి మహావిప్లవం కేవలం 23 సంవత్సరాలు ఆయన సాధించారు. అది కేవలం దైవభీతి ప్రాతిపదికన. దైవం ఒక్కడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు, మీ పనుల గురించి ఆయన అడుగుతాడు అన్న ఒకే ఒక భయం దైవభీతి కారణ ప్రాతిపదికన ఆయన సమాజాన్ని మార్చివేయడం జరిగింది సోదరులారా. మరి ఈ రోజున మన సమాజం మారాలంటే కేవలము దైవభీతి తప్ప మరొక మార్గం మనకు లేదు. దైవం ఒక్కడు ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం చేసే ప్రతి పనిని ఆయన నమోదు చేస్తున్నాడు. ఒక దినాన్న మనము మన యొక్క కర్మల చిట్ట ఆయన ముందు తెరవబడుతుంది, మనం సమాధానం చెప్పుకోవాలి అన్న భీతి తప్ప మరి ఏది కూడా మానవుని మార్చలేదు. కాబట్టి సోదరులారా, ప్రవక్త మొహమ్మద్ వారిని మనము విశ్వనాయకుడు అని పిలుస్తాం. చూడండి, నాయకుడు మనము చాలామంది నాయకులను చూస్తుంటాము. మన ప్రాంత ఉదాహరణకి ఆంధ్ర ప్రాంతం నాయకులు మనం చూసామనుకోండి, ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రజల యొక్క ప్రయోజనాల గురించి వారు పాటుపడుతుంటారు. అదే వేరొక ప్రాంత నాయకులు అనుకోండి, ఆ ప్రాంతం యొక్క ప్రయోజనాల గురించి పాటుపడుతుంటారు. అదే భారతదేశం యొక్క నాయకుడు అనుకోండి, భారతదేశాన్ని గురించి ఆలోచిస్తుంటాడు. అదే అమెరికాలో ఉన్న నాయకుడు అనుకోండి, అమెరికా గురించి ఆలోచిస్తుంటాడు. కానీ ప్రవక్త మొహమ్మద్ వారు ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక సమయానికో పరిమితం కాదు సోదరులారా. సమస్త మానవజాతి కోసం ఆయన రావడం జరిగింది. ఆయన సమస్త మానవజాతి గురించి ఆయన తన ఆలోచించడం జరిగింది. చెప్పారు ఒక సందర్భంలో ప్రవక్త మొహమ్మద్ వారు, ఓ మానవులారా వినండి, మీరందరూ కూడా ఒకే తల్లిదండ్రుల సంతానము, మీ అందరి దైవం ఒక్కడే, ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు, ఇక్కడ నల్లవాడు కానీ తెల్లవాడు కానీ, అరబ్బు కానీ అరబ్బేతుడు కానీ, ఎవరు కూడా ధనవంతుడు కానీ బీదవాడు కానీ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు. ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో వాడు మాత్రమే దైవానికి చేరువవుతాడని చెప్పడం జరిగింది. కాబట్టి విశ్వమానవ సౌభ్రతత్వము, సమస్త మానవజాతి కూడా ఒకటే అన్న ఆ విశ్వ సందేశాన్ని ఆయన ప్రపంచానికి అందజేయడం జరిగింది.
కాబట్టి ఆయన అరబ్బులకో లేకపోతే ముస్లింలకో లేకపోతే మరొకరికో ఆయన సంబంధం కాదు. సమస్త మానవ జాతి కూడా ఆయన సొత్తే. సమస్త మానవ జాతికి ఆయన మీద హక్కు ఉన్నది. ఆయన సమస్త మానవ జాతి సంపద. కాబట్టి ఆయనను మనం విశ్వనాయకుడు అంటాము. విశ్వనాయకుడు అని ఎవరిని పిలుస్తామంటే వాళ్లకు నాలుగు లక్షణాలు ఉండాలి. వాళ్ళు విశ్వమానవుల యొక్క శ్రేయస్సును కోరాలి. ఒక ప్రాంతమో లేకపోతే ఒక దేశాన్ని గురించి వారు ఆలోచించకూడదు. సమస్త మానవ జాతి గురించి ఆలోచించాలి. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక్కరిలోనే మనము అది చూడగలము. ఇక రెండవ లక్షణం ఏంటంటే విశ్వనాయకుడు అనడానికి అతని యొక్క సందేశం సంపూర్ణంగా ఉండాలి. అది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు. మనిషి యొక్క జీవితంలో ఒక రంగానికి అది పరిమితం కాకూడదు. ఉదాహరణకి మనిషిని ఆధ్యాత్మిక రంగంలో బాగా చేసిందండి, కానీ ప్రాపంచిక వ్యవహారాలు తను ఇష్టం వచ్చినట్టు గడిపేయచ్చు అని అతనికి చెప్పిందనుకోండి, ఆ ధర్మం అది ధర్మం కాదు. అది నిజమైనటువంటి ధర్మం ఏది అంటే మనిషిని ఏ విధంగా అయితే ఆరాధనాలయంలో ఉంటాడో, ఎంత పవిత్రంగా ఎంత సంపూర్ణంగా ఉంటాడో, అదేవిధంగా అతని జీవితము సమాజంలో కూడా అదేవిధంగా ఉండాలి. లేకపోతే ఆ ధర్మం అనవసరమైన ధర్మం అన్నమాట. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ మనకు సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై శాంతి కురిపించుగాక ఆయన ప్రపంచానికి అందజేసినటువంటి ధర్మం ఎలాంటి ధర్మం అండి? మనిషి అన్ని రంగాలను కూడా అది సంస్కరిస్తుంది. అతని ఆధ్యాత్మిక రంగమే కాదు, అతని వ్యక్తిగత రంగాన్ని సంస్కరిస్తుంది, అతని రాజకీయ రంగాన్ని సంస్కరిస్తుంది, అతని సామాజిక రంగాన్ని సంస్కరిస్తుంది, అతని ఆర్థిక రంగాన్ని సంస్కరిస్తుంది, అతని జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాలకు కూడా ఆ మార్గదర్శకత్వం అతనికి మార్గాన్ని చూపిస్తుంది. ఇదే నిజమైనటువంటి మార్గదర్శకత్వం. కాబట్టి ప్రపంచానికి ఆయన అందజేసినటువంటి మార్గదర్శకత్వము సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వం. ఇంకంతేకాదు, విశ్వనాయకుడు ఎవరంటే అతని సందేశము సర్వకాలానికి సరిగ్గా ఉండాలి. కేవలము కొంతకాలానికి సరిపోతుంది, మిగతా లేకపోతే మార్పులు చేయాలి అనే ఉందనుకోండి, అది నిజమైనటువంటి అది సందేశం కాదు, ధర్మం కాదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళికి అందజేసినటువంటి ధర్మం ఎలాంటి ధర్మం అంటే సర్వకాలాలకు కూడా అది సరిగ్గా సరిపోతుంది. ఉదాహరణకు చూడండి, 1500 సంవత్సరాలకు పూర్వము ఆయన ప్రపంచానికి మార్గాన్ని చూపించారు, ఒక సందేశాన్ని ఇచ్చారు, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దైవం యొక్క ఆజ్ఞతోటి దైవం యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేశారు. మరి ఆ ధర్మశాస్త్రము నేడు మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది. సోదరులారా చూడండి, ఎంత విచిత్రమైనటువంటి విషయము. నేడు సమాజంలో అనేక సమస్యలు మన చుట్టూ కనబడుతుంటాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది అది. ఇప్పుడు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరించినటువంటి ఆ ధర్మశాస్త్రము నేటికి కూడా దైవం తలిస్తే ప్రళయం వరకు కూడా వచ్చే సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ సందేశము సరిగ్గా సెట్ అయిపోతుంది, సరిపోతుంది. ఇక నాలుగో లక్షణం ఏంటంటే విశ్వనాయకుడు అని అనిపించుకోవడానికి ఆయన ఏదైతే సందేశం ప్రజలకు ఇచ్చారో అది ఆచరించి చూపించాలి. మనం చాలామందిని చూస్తుంటాము, చాలా మంచి మంచి భాషణలు ఇస్తుంటారు, చాలా సందేశాలను మనకు ప్రచారం చేస్తుంటారు. కానీ వ్యక్తిగత విషయంకి వచ్చేసరికి దాన్ని ఆచరణలో మనము చూడము వాళ్ళని. కానీ ప్రవక్త ముహమ్మద్ వారు ఏదైతే ప్రపంచానికి చెప్పారో అదే ఆయన చేసి చూపించారు. ఏదైతే చేశారో అదే ఆయన ప్రపంచానికి చూపించారు, చెప్పారు అది చేయమని. కాబట్టి విశ్వనాయకుడు అని మనము నిగర్వంగా, మనము గర్వంగా, మనం ఎటువంటి సంకోచం లేకుండా ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ప్రపంచ మానవాళికి ఆయన శాంతి ధర్మాన్ని బోధించారు. ఆ ధర్మం ఏమిటండి? ఓ మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే. మీరు ఎంత మాత్రం కూడా మీరు కొట్టుకోకండి, మీరు రక్తపాతాన్ని సృష్టించుకోకండి. మీరందరూ మానవులు, మీ అందరి ధర్మం మానవ ధర్మము. మీరందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండండి, మీరు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ కుల మత బాధ ఇవన్నీ ఈ భేదాలన్నీ కూడా మానవులు సృష్టించుకున్నవి తప్పించి దైవం దృష్టిలో ధర్మం అనేది కేవలం ఒకటే ఒకటి ధర్మము. అదేమిటంటే మనిషి తనను మాత్రమే ఆరాధించాలి. ఇదే దైవ విధేయత ధర్మము. దీన్ని ఏకేశ్వర ఉపాసనని పిలవడం జరిగింది. దీన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలవడం జరిగింది. కాబట్టి ధర్మము ఒకటే ధర్మము, అది సృష్టి తన సృష్టికర్తను ఆరాధించడం అనే ధర్మము. ఈ ధర్మాన్ని ఆయన బోధించడం జరిగింది. మీరు ఒకరినొకరు సహాయం చేసుకోండి, మీరు చంపుకోకండి, జంతువుల మాదిరిగా మీరు ఒకరినొకరు చంపుకోకండి. ఈ కులాల పేరుతోటి, ఈ మతాల పేరుతోటి, ఈ ప్రాంతాల పేరుతోటి, ఈ వర్గాల పేరుతోటి మీరు ఎంత మాత్రం కూడా రక్తపాతం సృష్టించకండి ప్రపంచంలో. చేతనైతే మీరు ఇంకొకరికి సహాయం చేయండి, కానీ ఇంకొకరి మార్గాల్లో మీరు అడ్డంకులు సృష్టించకండి.
మీరు ఆనందంగా జీవించండి, ఇతరులను కూడా జీవింపజేయండి. ఇదే ఆయన ఆయన ప్రపంచ మానవాళికి ప్రవక్త ముహమ్మద్ వారు ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మరి ఏ విధంగా అయితే ఈ పండగ పూట వాతావరణంలో అందరూ కూడా పిల్ల పాపలతోటి, మరి కొత్త అళ్ళులతోటి, కూతుళ్ళతోటి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నారో, మరి ఈ సంవత్సరం అంతా కూడా, అంతేకాకుండా మన జీవితం అంతా కూడా మనం ఇదే రకమైనటువంటి ఆనందంతో, ఇదే రకమైనటువంటి సంతోషంతో మనము వర్ధిల్లాలని, దైవం అందరికీ కూడా మంచి చేయాలని, మనందరి మనసును కలపాలని, అందరం కూడా ఏక మనసుకులై మనందరినీ పుట్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహను మాత్రమే మనము ఆరాధించేలాగా మనందరి మనసులు కలపాలని, మన దైవం పట్ల ఉన్నటువంటి అపోహలన్నీ కూడా మన మనసు నుండి తొలగించి వేయాలని, ఏ విధంగా అయితే ఈ భోగి మంటలు మన అజ్ఞానాన్ని మనం తరిమేస్తుంటాయో అదేవిధంగా సత్యము దైవత్వము అనే ఆ వెలుగు మన జీవితాల్లో నింపాలని, మన జీవితంలో ఉన్నటువంటి చీకట్లను అది ఆ వెలుగు తొలగించాలని, మన జీవితాలన్నీ కూడా వెలుగుమయం కావాలని నేను దైవాన్ని వేడుకుంటూ అందరికీ కూడా మరొకసారి పండగ శుభాకాంక్షలు మా ముస్లిం సోదరులందరి తరపున మీకు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. వాఖిరు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.